హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టిగా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్టయితే మెయిన్గా వన్ బై వన్ కామెంట్స్ అయితే గమనించడానికి అయితే ట్రై చేద్దాం ఇక్కడ ఫస్ట్ కామెంట్ మనకి మనకు అంటే బ్రో తడ్కో లింగ్ వాళ్ళకి జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్స్ ఏంటి అని మనకైతే అడుగుతున్నాను అనమాట ఇది మెయిన్గా ఏపీ రిలేటెడ్ రిలేటెడ్గా ఇక్కడ లాస్ట్ డేట్స్ ఏంటి అంటే మనకు సిక్స్టీన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ దీనికి లాస్ట్ డేట్ అనమాట మెయిన్గా మీకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుందో అందులో కూడా క్లియర్గా అయితే ఈ డేట్స్ అయితే మెన్షన్ చేశారు దీనికి సంబంధించి మనకు ఆఫ్టర్నూన్ ఒక వీడియో కూడా అయితే నేనైతే చేశాను అనమాట ఏ డేట్స్లో సబ్మిట్ చేయాలని ఇక్కడ మెయిన్గా సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ దాంతోపాటు మనకి యొక్క జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ దాంతోపాటు ఏమన్నా అడిషనల్ సర్టిఫికేట్స్ ఉన్న అయితే ఇవన్నీ కూడా కాలేజీలు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ సిక్స్టీన్త్ కానీ అంతకంటే బిఫోర్ ఆన్ ఆర్ బిఫోర్ సిక్స్టీన్ టువల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అనమాట కాబట్టి ఈ డేట్స్ కానీ ఆ డేట్ కంటే ముందులే కానీ మీరైతే కాలేజీలు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇన్ టైంలో చేయండి అంటే సిక్స్టీన్త్ అయితే చేయండి కానీ ఈ యొక్క కాలేజీలు ఏవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందో అవి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే డైరెక్ట్ కాలేజీ వాళ్ళతో మాట్లాడుకొని మాట్లాడుకోండి ఒక వన్ ఆర్ టూ డేస్ ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది అది మీరు కొంచెం కాలేజీ వాళ్ళతో క్లియర్గా కనుక్కోండి ఇప్పుడు జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ సబ్మిట్ చేయడానికి ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ అయితే మెయిన్గా అంటే బ్రో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఏదైతే ఇంటర్మీడియట్ ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి సంబంధించి సిలబస్ మనకైతే అడుగుతున్నారనమాట ఇక్కడ సిలబస్ ఏంటి అన్న దాని గురించి ప్రీవియస్సే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి దాదాపు ఒక త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ అయితే వీడియో అయితే ఉంది డెఫినెట్గా చూడడానికి అయితే ట్రై చేయండి జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు ఏదైతే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయో దాన్ని ఒక వన్ వీక్ మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి ఆ వన్ వీక్ బ్యాక్ ఏదో ఒక చా ఏదో ఒక డేలో వీడియో అయితే డెఫినెట్గా ఉందనమాట అది ఒకసారి చూడండి అందులో నేను పీడిఎఫ్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేశాను దాంతోపాటు ఏ యొక్క ఏదైనా మనకి ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు ఏ స్టూడెంట్స్ ఏ సిలబస్ చదవాలి అన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో మనకైతే ఉందనమాట అదంతా కూడా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తూ వీడియో అయితే చేశాను డెఫినెట్గా ఒకసారి స్క్రోల్ అయితే చేయండి ఓల్డ్ వీడియోస్కి అందులో మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ అయితే మనకు అడుగుతున్నాయి అంటే బ్రో బ్రో నాకు థర్డ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది ఇప్పుడు దానికి సెల్ఫ్ రిపోర్ట్ చేశాను మరి నేను ఇప్పుడు కాలేజ్లో అంటే ఎప్పుడు కాలేజ్లో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి ఇంకా ఏంటంటే మనకు ఈ యొక్క డాక్యుమెంట్స్ గురించి ఏ ఏ డే ఏదైనా డేట్ ఉంటుందా ఆ డేట్లో స్పెసిఫిక్గా సబ్మిట్ చేయడానికి అని మనకు అడుగుతున్నారు ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నది కంప్లీట్గా కాలేజ్ ఇష్యూ అనమాట ఇది కాలేజ్ వాళ్ళు మీకు అడిగేదాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ ఇంకా ఎలానో ఆల్టర్నేటివ్గా ఏం లేదు కాబట్టి మీరు ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని సబ్మిట్ చేయడానికి వెళ్తారో అప్పుడే మీరు అనేది సబ్మిట్ చేయొచ్చు ఇన్ కేసు డిలే అయినా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు ఎందుకంటే మీరు ఇచ్చే సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు అడ్మిషన్ కన్ఫామ్ చేయరు మీరు ఇచ్చే జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ని బేస్ చేసుకొని వాళ్ళు అడ్మిషన్ కన్ఫామ్ చేస్తారు కాబట్టి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అయితే ఫస్ట్ సబ్మిట్ చేయండి ఇన్ కేస్ మీకు పాసిబుల్ అయినట్టయితే అప్పుడే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు లేదు అన్నట్టయితే మీ కాలేజ్ వాళ్ళ ఎగ్జామ్షన్ చెప్పినట్టయితే ఒక టూ త్రీ డేస్ లేంటే వన్ వీక్ ఇలా టైం తీసుకొని కూడా సబ్మిట్ అయితే చేయచ్చు బట్ డెఫినెట్గా ఇవి సబ్మిట్ చేయాలి ఇంకా ఏంటంటే ఇవి జస్ట్ ప్రైవసీ ఇష్యూ అనమాట ఇన్ కేస్ మీరు మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మీ ద్వారా ఒక సీట్ అనేది లాస్ అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ వాళ్ళు రికవరీ చేసుకోవడానికి ఇది ఇలా సర్టిఫికేట్స్ అనేవి ఇప్పించుకుంటూ ఉంటారనమాట అది అది డెఫినెట్గా సబ్మిట్ చేస్తేనే సీట్ ఉంటుంది లేదంటే సీట్ ఉండదు అన్నది అది అదైతే కరెక్ట్ కాదు ఓన్లీ అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ క్వశ్చన్ అయితే మనకి ఇంట్రెస్టింగ్ కామెంట్ అడుగుతున్నాయి అంటే ఇప్పుడు నేను గూగుల్ మైక్రోసాఫ్ట్ వాటిలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను వాటిలో జాబ్ రావాలంటే సిఎస్ఈ చదివితే బెస్టా లేదంటే ఈసీఈ చదివితే బెస్టా అని మనకు అడుగుతున్నారు దాంతోపాటు డిప్లొమా త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక అలాంటి పెద్ద కంపెనీస్లో జాబ్ రావాలంటే మనకి కన్ఫర్మ్గా బీటెక్ చదవాలా లేదంటే అంటే బీటెక్ చదివితేనే అలాంటి జాబ్స్ వస్తాయా అని మనకైతే అడుగుతున్నారు డెఫినెట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి అవి ఎలానో సాఫ్ట్వేర్ కంపెనీస్ కాబట్టి డెఫినెట్గా ఈసీఈ కానీ సిఎస్సీ కానీ ఏది చదివినా బెటర్గానే ఉంటుంది ఎనీ ఆ రెండిట్లో ఏదైనా మీరు చదవచ్చు బట్ పాసిబుల్ అయితే సిఎస్సీ తీసుకోండి లేదు నుంచి అయినా డెఫినెట్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు కానీ ఇక్కడ అంత పెద్ద కం అంటే అలాంటి పెద్ద కంపెనీస్లో మీకు జాబ్ రావాలంటే డెఫినెట్గా అసలు అక్కడ రిక్యూట్మెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు రావాలనేదే కొంచెం కష్టం అనమాట ఎందుకు అంటే అలాంటి ఏదైతే ప్లేస్మెంట్స్ అంటారో అవి అన్ని కాలేజెస్కి అయితే రావు మెయిన్గా ఏవైతే ఐఐటీస్ ఉంటాయో వాటికి మాత్రమే వెళ్తాయన్నమాట అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే డిప్లొమాలో మీరు తీసుకున్నారో దీనికి సంబంధించి డిప్లొమా తర్వాత మీరు జేఈఏ అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఎన్ఐటీస్లో మీరు జాయిన్ అవ్వడానికి పాసిబుల్ కాదు కానీ ఐఐటీస్లో జాయిన్ అవ్వచ్చు అనమాట అలా మీరు ఐఐటీస్లో జాయిన్ అయ్యి అక్కడ కొంచెం మెరిట్ అయ్యి అంటే అక్కడ కొంచెం మెరిట్గా ఉండేసి ఆ తర్వాత మీకు అక్కడ ప్లేస్మెంట్స్ వచ్చినట్టయితే అక్కడ మీరు జాయిన్ అనేది అవ్వచ్చు కానీ ఇలా సింపుల్గా ఓన్లీ బీటెక్ చదివితేనే జాబ్ వస్తుందా లేదంటే నార్మల్ కాలేజ్లో చదివితే వస్తుందా అంటే డెఫినెట్గా ఆ ఆపర్చునిటీ అనేది ఫస్ట్ దగ్గరికి రాదు మనం దాన్ని గ్రాప్ చేసుకుంటామా లేదా అన్నది పక్కన పెట్టినట్టయితే ఫస్ట్ ఆ ఆపర్చునిటీ అనేది మన దగ్గరికి అనేది రాదనమాట అదే ఇక్కడ బిగ్ ప్రాబ్లం లేదంటే ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి చాలామందికి చాలా టాలెంట్స్ అయితే ఉన్నాయి కానీ ఆ ఆపర్చునిటీని చాలామంది రీచ్ అవ్వలేకపోతున్నారు మేబీ బీటెక్ చదివితేనే వస్తుందా అంటే డెఫినెట్గా ఎవరైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు డెఫినెట్గా బీటెక్ అనేది చదవాల్సి ఉంటుంది దాంతోపాటు కొంచెం యూనిక్గా మీరైతే థింక్ చేయాల్సి ఉంటుంది అనమాట మెయిన్గా వాళ్ళకి ఏం అవసరం మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది కాదు కంపెనీకి ఎంత నాలెడ్జ్ ఏం కావాలి అన్న దానిపై మీరు ఫోకస్ చేసి వర్క్ చేశారంటే డెఫినెట్గా మీకు అలాంటి వాళ్ళే మీకు కాల్ లెటర్స్ అయితే పంపిస్తూ ఉంటారు బట్ అంత ఈజీ అయితే కాదనమాట మెయిన్గా ఐఐటీస్లో చదివే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ నార్మల్గా చదివే వాళ్ళ అంటే నార్మల్ కాలేజ్లో స్టేట్ దాంట్లో చదివే వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంటాయి బట్ చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫస్ట్ ఏజ్ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేయండి ఆ తర్వాత మీకే కొంచెం ఒక బ్రీఫ్ నాలెడ్జ్ అనేది వస్తుంది దీనిపైన ఎలా తెచ్చుకోవాలి ఏంటి వాళ్ళు ఏ రిక్రూట్మెంట్కి ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు ఇలాంటివన్నీ మీరు చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అటు సైడ్ అయితే మీరు మూవ్ అవ్వచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్స్ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి